అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దాంట్లో 175 స్థానాల్లో నంబర్ 1 స్థానం వచ్చిందనేసి కూడా ఈరోజు మీకు గర్వంగా చెప్పుకుంటున్నాను. దీంట్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చిందనేసి కూడా తెలియజేస్తున్నాను. కొన్ని కార్యక్రమాల్లో స్టేట్ 1-5 టాప్ 5 లో ఒకటిగా నిలిచాను. ఇవన్నీ చేసుకుంటూ పోతే నువ్వే ఎమ్మెల్యే అనేసి, నెక్స్ట్ రాబోయే రోజుల్లో 24లో నువ్వే ఎమ్మెల్యే, 29లో కూడా నువ్వే ఎమ్మెల్యే అని ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలకు ముందు స్వయంగా పిలిపించి నేను మా పిల్లల సమక్షంలో చెప్పడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. లేదన్నా నాకు చిత్తూరులో కొంత డిస్టర్బెన్స్ అనే నేను మొన్నటి వరకు కూడా నా కార్యక్రమాలు తూచా తప్పకుండా ముఖ్యమంత్రి గారి భరోసాతో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా పూర్తి చేశాననేసి కూడా తెలియజేస్తుంది. మీ అందరి సహకారంతో, పార్టీ సహకారంతో చేశాననేసి కూడా మీ అందరికీ తెలియజేస్తుంది. ఈరోజు నేను ఇంత చేసినా నాకు ఈరోజు పార్టీలో ఇచ్చిన గౌరవం గురించి మీకు చెప్పాలి. ముఖ్యమంత్రి గారు చిత్తూరు అమూల్ డైరీ స్థాపనకు అదేవిధంగా ప్రస్తావించిన రోజు నుంచి కూడా చిత్తూరు అభివృద్ధికి నా వంతు నేను అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు నేను చెప్పినప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా చేస్తాననేసి కూడా చెప్పడం జరిగింది. జగనన్న అమ్మఒడికి వచ్చినప్పుడు కూడా నేను కొన్ని కావాలా, చిత్తూరికి జిల్లా హెడ్ క్వార్టర్ అయింది, అభివృద్ధి నోచుకోలేదు, చాలా సమస్యలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందులో ముఖ్యంగా యూనివర్సిటీ డెవలప్, చిత్తూరులో యూనివర్సిటీ ఇంతవరకు ఒకటి కూడా లేదు, యూనివర్సిటీ కావాలి, కాలేజీలు కావాలి, ఇండస్ట్రియల్ కారిడార్ ఇటు చెన్నైకి ఇటు మెడ్రాస్కు దగ్గర దూరంలో ఉంది, సెంట్రల్ ప్లేస్లో భూములు విశాలంగా ఉన్నాయి, అతి తక్కువ ధరలో ఇప్పించుకున్నానా, మా బంధువులకి ఎవరికైనా పదవులు ఇప్పించుకున్నానా చెప్పండి. కార్పొరేటర్ని ఇప్పించుకోవాలంటే కూడా నా వల్ల కాలేదు. ఒక ఎమ్మెల్యేగా చిత్తూరులో 50 మందిలో కూడా ఈ అవమానాలు భరించి ఈ ఒక్క 5 ఏళ్ల కాలంలో బాధలు పడిన రోజులు కూడా ఉన్నాయనేసి కూడా తెలియజేస్తున్నాను. రాయలసీమలో బలిజలు అది కూడా వైసీపీకి ఓటు వేయరు అని ఒక స్వయంగా ముఖ్యమంత్రి సలహాదారులకు భావన కలిగిందంటే బలిజల అవసరం లేదా? రాయలసీమలో బలిజలు ఈరోజు 50-60 లక్షల ఓట్లు కలిగిన రాయలసీమ 6 జిల్లాలలో ఉంటే బలిజలకు ఒక్కటన్నా మీరు ఇచ్చారా? మంత్రి పదవి లేదు, జిల్లా విప్పిస్తానన్నారు, అసెంబ్లీ విప్పి లేదు, ఒక్కటి కూడా న్యాయం చేయలేదు. నువ్వెందుకు నీకు ఇవన్నీ చెప్పారు కాబట్టి నేను ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. కళ్యాణ్ పార్టీలో నేను పోయి కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ పార్టీలో కలిసిన వెంటనే నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తాను, వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? లేదు. నేను చిరంజీవి కుటుంబంతో 2002 నుంచి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆ రోజు అంబులెన్స్ ఒకటి ఓపెన్ చేశాం చిరంజీవి గారి గురించి 2002 సంవత్సరంలో అంబులెన్స్ ఓపెన్ చేయడం కూడా జరిగింది. చిరంజీవితో సాన్నిహిత్యం ఉంది, కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ కలిసాను, నన్ను సస్పెండ్ చేశారు, ఓకే. ఇదే విధంగా రేవిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి రెడ్లందరూ, మాగుంట శ్రీనివాసరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ రాజీనామాలు చేసి రెడ్లు ఎందుకు సస్పెండ్ చేయలేదు? మీరు బలిజలు ఒకరేనా మీకు దొరికిన రాష్ట్రంలో? బలిజలు తెలుగులు ఒంటరి వాళ్ళే, బలిజలు అంటే అంత హీనంగా చూడాల్సినంత అవసరం ఏముంది? అటువంటి పార్టీలో కొనసాగాల్సిన అవసరం కూడా నా మనసు నొచ్చుకుంది కాబట్టి నేను ఆ పార్టీలో కొనసాగేదానికి కూడా ఇష్టం లేదు. ఈరోజే నేను నా పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా రెండింటికి కూడా గుడ్ బై చెప్తున్నా.
రేపు పవన్ కళ్యాణ్ దగ్గర జనసేన పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గర పార్టీ కండువా కూడా కప్పుకోవడం కూడా అభిమానంతో పోయి రేపు సాయంకాలం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో పార్టీ కండువా కూడా కప్పుకోవడం కూడా జరుగుతుంది. ఈరోజు నేను రాజీనామా చేస్తున్నాను. రేపు జనసేన పార్టీలో పార్టీ అధ్యక్షుడి సమక్షంలో పార్టీలో చేరుతున్నామనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.